కానీ మీ ద్వారా ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ, మీలాంటి కొన్ని ఛానళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉండదు, అందరూ మాట్లాడట్లేదు. ఇంత బహిరంగంగా వచ్చినాక కూడా ఏ ఒక్క మేజర్ న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ దీనిపైన స్పందించట్లేదు. ఏ ఒక్క పేపర్ వెలుగులేదో ఆధారాలు ఉన్నాయి, క్లియర్గా చెక్ నెంబర్లు కనిపిస్తున్నాయి, వాళ్ళ కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఆ హోటల్ యాజమాన్యాలతో మెగా కంపెనీ చేసిన కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఎస్ అన్ని కనబడుతున్నాయి. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నాక కూడా ఛానల్స్ కానీ లేక ప్రజలు కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకపోవడం కానీ లేక బీజేపీ పార్టీ కూడా స్పందించట్లేదు దీనిపైన. ఒక బీజేపీ పార్టీ నాయకుడు వివేక్ వెంకట స్వామి గారు మాట్లాడుతూ ఉన్నారు. అతను వివేక్ చాలాసార్లు ఈ వెలుగు పత్రిక ద్వారా కూడా ఈ మెగా ఇన్ఫ్రా చేస్తున్నాం వినిపైన మాట్లాడుతూ వచ్చాడు, కానీ వాళ్ళ పార్టీ కూడా నోరు మూసుకుని ఉన్నది. ఇవాళ దీనిపైన ఇమీడియట్గా యాంటీ కరప్షన్ బ్యూరో యాక్షన్ తీసుకోవాలి, సుమోటగా వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే వారికి కూడా కంప్లైంట్ చేస్తాము. అవినీతి జరిగినప్పుడు బాధితులే కాకుండా ఎవరన్నా కూడా ప్రజలు సిటిజన్ పౌరులు కూడా దీనిపైన సమాచారం ఇవ్వచ్చు, కంప్లైంట్ కూడా చేయొచ్చు, కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూసాం మనం. క్విడ్ ప్రోకో అన్నది సామాన్య జనానికి కూడా అసలు క్విడ్ ప్రోకో అంటే ఏంటన్నది తెలిసిపోయినప్పుడు, కానీ ఐఏఎస్లు కూడా జైలు పాలైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఐఏఎస్ల పరిస్థితి కూడా చాలామంది అదే సిచ్యువేషన్ కదా. ఐఏఎస్ అధికారులంతా అడుగు తింటున్నట్టుగా మారిపోయినారు. ఇతనేసి ఎంగిల్ మెతుకులకు బొక్కల కొరకు ఇచ్చిన పదవుల కొరకు రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులు మీరు ఒకసారి గమనిస్తే ఐపీఎస్ కానీ ఐఏఎస్ల వాళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నాడు. అంటే ఇతను చేసిన అవినీతి అంతా వాళ్ళు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ లేక డీజీపీ ఉన్నప్పుడు కానీ లేక ఇతను చేస్తున్న అవినీతి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి అది బయటికి పడకుండా వాళ్ళని సలహాదారులు పెట్టుకొని వాళ్ళకు కార్లు గీర్లు భవనాలు భవంతులు చేసి అడ్డు పెట్టుకొని ఉంటున్నాడు.